Hi, hello, namaste. Welcome back to RJ Discoveries. Friends, ప్రపంచంలోని మన భారతదేశం తన సాంస్కృతిక సంప్రదాయాలకు ధర్మానికి భక్తికి ప్రసిద్ధి పొందింది. మన దేశంలో ఎన్నో ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అందులో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తిరుమల పుణ్యక్షేత్రం ఒకటి. సాధారణంగా తిరుమల శ్రీవారి కాలినడక దర్శనానికి మనకు తెలిసిన మార్గాలు రెండు, కానీ మనకు తెలియని ఇంకా ఆరు మార్గాలు ఉన్నాయి. అంటే మొత్తం ఎనిమిది మార్గాలన్నమాట. ఇంకెందుకు ఆలస్యం? ఈ ఎనిమిది మార్గాలు ఏవో తెలుసుకుందామా? మరి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మొదటి మార్గం, తిరుమలకి నడిచి వెళ్లే భక్తులందరికీ తెలిసిన దారి అలిపిరి మెట్ల దారి. ఇక్కడ నుండి తిరుమలకు చేరుకోవడానికి 3550 మెట్లు ఉంటాయి. ఈ మెట్లు ఎక్కడం ద్వారానే భక్తులు తిరుమలకి చేరుకుంటారు. భక్తులు ఈ మెట్ల ద్వారా దాదాపు 9 కిలోమీటర్లు నడుస్తారు. ఇటువంటి పవిత్రమైన అలిపిరి మెట్ల మార్గాన్ని 15వ శతాబ్దంలో విజయనగర రాజులు నిర్మించారు. రెండవ మార్గం, తిరుపతి నుండి శ్రీనివాస మంగాపురానికి చేరుకోవాలి. ఇది దాదాపు 13 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ నుండి కుడివైపు మార్గంలో 3 కిలోమీటర్లు ప్రయాణిస్తే శ్రీవారి మెట్ల మార్గానికి చేరుకోవచ్చు. తిరుమల చేరుకోవడానికి ఇక్కడ 2388 మెట్లు ఉంటాయి. ఇక్కడ నుంచి కేవలం 1 గంటలో తిరుమలకి చేరుకోవచ్చు. తిరుపతి బస్టాండ్ నుంచి ఉచిత బస్సు ప్రయాణం శ్రీవారి మెట్ల వరకు టీటీడీ వారు కల్పించారు. శ్రీవారి మెట్లకు చేరుకోవాలనుకున్న ప్రతి ఒక్కరూ ఈ బస్సును వినియోగించుకోవచ్చు. మూడవ మార్గం, అన్నమయ్య మార్గం. అన్నమయ్య కడప జిల్లాలోని తాళ్ళపాక గ్రామంలో జన్మించారు. శ్రీవారికి ప్రియభక్తుడైన అన్నమయ్య 15వ శతాబ్దంలో ఈ మార్గంలో తిరుమలకి నడిచి వెళ్లారు. దట్టమైన రాళ్ళు రప్పలతో మామంటూరు అడవి మధ్యలో ఈ దారి ఉంటుంది. ఈ దారిలో అన్నమయ్య నడిచిన కారణంగా దీనిని అన్నమయ్య దారి అంటారు. ఈ మార్గంలో విజయనగర రాజులు అప్పట్లో రాతి మెట్లను కట్టించారు. ఈ మార్గం 7 కొండలను తాకుతూ వెళ్తుంది. కాని ఈ మార్గంలో నడవడానికి భక్తులకు అనుమతి లేదు. ఇక్కడ టీటీడీ వారు చెట్లను పొదలను తొలగించి లైట్లను ఏర్పాటు చేసి పైపు లైన్ల ద్వారా తాగునీటిని ఏర్పాటు చేశారు. నాలుగవ మార్గం, కడప జిల్లా బార్డర్ దగ్గర చిత్తూరు జిల్లా ఎంట్రన్స్ దగ్గర కుక్కలదొడ్డి అనే గ్రామం ఉంది. అక్కడి నుంచి రమణీయమైన ప్రకృతి మధ్య భయంకరమైన లోయలను దాటుకుంటూ వెళ్తే తుమ్మర తీర్థానికి చేరుకోవచ్చు. తుమ్మర తీర్థములో అద్భుతమైన గుహలను చూడవచ్చు. అక్కడి నుంచి 7 కిలోమీటర్లు వెళ్తే పవిత్రమైన గోవిందుడు పాదాలను తాకుతూ ప్రవహించే పాప వినాశనాన్ని చేరుకోవచ్చు. ఇక్కడి నుంచి 5 కిలోమీటర్లు నడిస్తే తిరుమలకి చేరుకోవచ్చు. ఐదవ మార్గం, రేణిగుంట సమీపంలో ఉన్న ఆంజనేయపురం అనే గ్రామం నుంచి ఈ దారి మొదలవుతుంది. అక్కడి నుంచి అవచారి కొనకు చేరుకోవాలి. ఇక్కడి నుంచి ఎత్తైన శిఖరాలను భయంకర లోయలను దాటుకుంటూ గంటా మండపాన్ని తాకుతూ వెళితే మోకల పర్వతాన్ని చేరుకోవచ్చు. అక్కడి నుంచి తిరుమలకు వెళ్లే మార్గం అందరికి తెలిసిందే. ఆరవ మార్గం, శ్రీవారి మెట్టు నుంచి అవచారి కోనకు ఒక మార్గం ఉండేది. ఆ మార్గం నుండి పెద్ద పెద్ద రాతి స్తంభాలను ఏనుగుల ద్వారా తిరుమలకి తీసుకు వెళ్లేవారు. తిరుమలలో నిర్మించిన సుందరమైన మండపాలకు కావాల్సిన శిలలను పనిముట్లను ఇక్కడి నుంచే తీసుకు వెళ్లేవారట. కాని ఇక్కడ దారి ఇప్పుడు పూర్తిగా మూసుకుపోయింది. ఏనుగులు నడిచిన దారి కాబట్టి దీనిని ఏనుగుల దారి అంటారు. ఏడవ మార్గం, తలకోన మార్గం. తలకోన ద్వారా తిరుమల చేరుకోవాలంటే చాలా పెద్ద సాహసం చేయవలసి ఉంటుంది. ఈ దారి గుండా ప్రయాణిస్తే ప్రకృతి చాలా అందంగా మరియు భయంకరంగా కూడా ఉంటుంది. ఈ దారిలో విష సర్పాలు, పులులు, ఏనుగులు మరియు ఇతర క్రూర మృగాలు ఉంటాయి. వీటిని దాటుకుంటూ వెళ్లడం అంటే పెద్ద సాహసమే. తలకోన జలపాతం పై నుంచి 20 కిలోమీటర్లు అడవిలో ప్రయాణిస్తే తిరుమలకు చేరుకోవచ్చు. ఎనిమిదవ మార్గం, కళ్యాణి డ్యాం మార్గం. కళ్యాణి డ్యాం అనేది తిరుమల కొండకు పశ్చిమాన ఉంటుంది. పక్కనే ఉన్న శ్యామల కొండ నుంచి 15 కిలోమీటర్లు నడిస్తే నారాయణగిరి వస్తుంది. అక్కడి నుంచి తిరుమలకి చేరుకోవచ్చు. ఫ్రెండ్స్, విన్నారుగా, ఈ మొత్తం 8 మార్గాల్లో అలిపిరి మరియు శ్రీవారు మెట్టు ద్వారానే
తిరుమలకు చేరడానికి మనకు అనుమతి ఉంటుంది. మిగిలిన ఆరు మార్గాలలో మనకు అనుమతి లేకుండా వెళ్ళడం కుదరదు. ఎందుకంటే ఈ మార్గాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.